హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది వచ్చేసరికి ఫ్రైడే రోజు మార్నింగ్ వ్లాగ్ అండి. నేను ఎర్లీ మార్నింగ్ మాత్రం ఫ్రైడే రోజు కంపల్సరీగా ఫస్ట్, ఇంకా ఏ లేవగానే ఫస్ట్ చేసే పని ఇదే అనమాట. ఫస్ట్ నీట్గా బయట తూడ్చేసి ముగ్గు పెడతాను. అండ్ ఫ్రైడే మాత్రం కంపల్సరీగా లోటస్ ఫ్లవర్, కమలం ఉంటుంది కదా, కమలం ముగ్గు వేస్తానన్నమాట. ఫ్రైడే మాత్రం కంపల్సరీగా ఇది చేస్తాను నేను. ఇంకా ఏ రోజు ఎప్పుడు బద్ధకం చేసినా ఫ్రైడే మాత్రం చేసుకుంటానన్నమాట ఓపిక్గా. సో మంచిగా పొద్దున్నే ఇంకా ముగ్గు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేస్తాను వాకిట్లో. సో పసుపు కుంకుమ మాత్రం డైలీ పెట్టుకుంటాను. ఇలాగ ఫస్ట్ నా ఫ్రైడే మాత్రం ఇలా మొదలవుతుంది. ఆ తర్వాత ఇంకా మొత్తం నైట్ ఇంకా ఎలా పడితే అలా ఉంటుంది కదా ఇల్లు వచ్చేసరికి. ఇంకా మొత్తం క్లీన్ చేసుకుంటానన్నమాట. ఇంకా బెడ్షీట్స్ అన్నీ చేంజ్ చేస్తాను, అంటే నార్మల్గా దులిపి పెట్టుకుంటాను. మనకి ఫస్ట్ ఇల్లు కొంచెం ఇలాగా చిందర వందరగా మెస్సీగా లేకుండా ఉంటే మనకి ఏదైనా వర్క్ చేయాలంటే నీట్గా అనిపిస్తుంది. సో ఈ బెడ్షీట్ వచ్చేసరికి నేను డీమార్ట్లో తీసుకున్నానండి. 199 ఇంత ఉంది కాస్ట్. చాలా బాగుంది బెడ్షీట్, ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు డీమార్ట్లో. అండ్ క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. అండ్ ష్రింక్ కూడా అవ్వట్లేదు అన్నమాట. సో ఇంకా బెడ్షీట్ అంతా క్లీన్ చేసుకొని పిల్లోస్ నీట్గా సెట్ చేసుకొని ఇంకా ఇల్లు మొత్తం నీట్గా ఊడ్చేస్తాను. సో ఇంకా మీ ఫ్రైడే అనేది మార్నింగ్ ఎలా ఉంటుంది అని నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. నా ఫ్రైడే మాత్రం కంపల్సరీగా లేవగానే మాత్రం ఇలాగే ఉంటుంది అన్నమాట. ఇంకా ఏ రోజైనా నార్మల్గానే ఉంటుంది కానీ ఫ్రైడే రోజు ఇలా ఉంటుంది. సో ఇందాక ఫ్లవర్ పెట్టుకున్నాను కదా, సో నాకు వచ్చిన విధంగా పెట్టుకుంటానండి. నాకు అంత పర్ఫెక్ట్గా ఏం రాదు. స్నానం చేసి వచ్చాను. ఆ తర్వాత నేను పసుపు కుంకుమ పెట్టుకుంటున్నాను అన్నమాట కడపలకి. ఫస్ట్ పసుపు అట్లా నీట్గా రాసేసి కుంకుమ పెట్టుకోవాలి, పెట్టుకుంటాను. సో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారు, నేను నాకు వచ్చిన పద్ధతిలో చేసుకుంటాను. సో ఇంకా మంచిగా పసుపు కుంకుమ పెట్టేసి అలాగే ఫ్లవర్స్ కూడా పెట్టుకుంటానన్నమాట. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టము. సో ఫ్లవర్స్ కడుపులో అలాగే ముగ్గు మీద కూడా ఫ్లవర్స్ పెట్టుకుంటాను. సో ఇలా అన్నమాట. ఇంకా నా పూజ కూడా చేసేసుకున్నాము. మేము నైవేద్యం పెట్టకూడదండి, ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళ నానమ్మ చనిపోయిందనమాట. సో నార్మల్గా దీపం పెట్టుకుంటాము. సో దీపం వచ్చేసరికి ఇలా ఉంటుందండి. మాది మీనాక్షి దీపం. మేము సైడ్కి ఎందుకు పెట్టుకుంటామో నన్ను అయితే అడగకండి, నాకు తెలీదు. ఎందుకంటే మ్యారేజ్కి ముందు నాకు మామూలుగా రెండు కుందులు అలా ఉంటాయి కదా, మా అమ్మ వాళ్ళు అవే పెట్టుకునేవాళ్ళు. కానీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ తిరుపతి కదా వాళ్ళది, సో వాళ్ళు ఇలా పెట్టుకుంటారనమాట. ఇంకా నేను కూడా అలాగే ఫాలో అవుతున్నాను. సో నైవేద్యం హారతి మాత్రం ఇవ్వకూడదు అని చెప్పారు. నార్మల్గా దీపం పెట్టుకుంటానమాట. ఇంకా మామూలుగా తెలంగాణ సైడ్ అసలే పెట్టుకోరు కదా దీపం. సో ఇలా తిరుపతి స్టైల్ అన్నమాట ఇది. సో ఇంకా నేను నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇప్పుడు బీరకాయ కర్రీ మీతో షేర్ చేసుకుంటాను నా స్టైల్లో, అంటే తెలంగాణ స్టైల్లో, అంటే మా మదర్ వాళ్ళు ఎలా చేస్తారు అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. చాలా స్పైసీగా తింటారండి వాళ్ళు. సో బీరకాయ కర్రీ కోసం ముందుగా ఒక 2 పావులు ఉంటాయి కదా, ఆ పావులతో ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ వేసుకున్న తర్వాత అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. సో జీలకర్ర ఆవాలు అనేవి కొంచెం చిటపటలాడిన తర్వాత దాంట్లో కొద్దిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. మామూలుగా బీరకాయ కర్రీ అనేది కొంతమంది లాస్ట్లో అంతా ఉడికిన తర్వాత పాలు పోసుకుంటారు, అలాగే టొమాటో కూడా వేసుకుంటారండి. మేమైతే నార్మల్గా బీరకాయ కర్రీ ఎప్పుడు ఇలాగే చేసుకుంటాం, టొమాటో ఎప్పుడైతే వేయలేదు. అండ్ పాలు పోసి కూడా చాలా రేర్గా చేసాం, కొంచెం తీయగా అనిపిస్తుంది కాబట్టి. సో కొంచెం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు పసుపు వేసుకోవాలి. సో పసుపు వేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకొని అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి వచ్చేసరికి నేను ముందుగానే వాష్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నానండి. బీరకాయ ముక్కలు వేసుకొని కాస్త మగ్గించుకోవాలి. సో బీరకాయ ముక్కలు అనేవి త్వరగానే మగ్గిపోతాయండి, ఏం పెద్ద టైం ఏం పట్టదు అన్నమాట. సో
సో వేసుకొని కాస్త మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా బీరకాయ ఇలా చేస్తే కనుక. టొమాటో వేసినా కూడా నాకు ఎందుకో అంత మంచిగా అనిపించదు, అంటే చేసుకున్న వాళ్ళు చేసుకుంటారు. సో మేమైతే ఇలాగే చేసుకుంటాం అనమాట. ఈ బీరకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో మూత ఒకసారి తీసి చూసిన తర్వాత దాదాపు కొద్దిగా మగ్గిపోయినాయండి బీరకాయ ముక్కలు. త్వరగానే మగ్గిపోతాయి లేతవైతే, కొంచెం ముదురువైతే టైం పడుతుంది, బట్ చాలా లేతగా ఉన్నాయన్నమాట కాయలు. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో మీకు తగినంత సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకొని కాస్త మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సో ఇక్కడ క్లిప్పర్ ఏం మిస్ అయిందండి, నేను కారము అలాగే ధనియాల పొడి కూడా యాడ్ చేశాను కానీ క్లిప్ మిస్ అయింది. సో మీ స్పైసీకి సరిపడ కారాన్ని అలాగే కొద్దిగా ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే మనకి మంచిగా కారం అంతా దానికి పడుతుంది. ఆయిల్ అయితే ఎప్పుడైతే మనకి ఇట్లా పైకి వచ్చిందో అప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు అనమాట. సో బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది దాదాపుగా. సో అప్పుడే అనమాట కలుపుకొని ఒక్కసారి మూత పెట్టుకొని చూసుకోవాలి. సో మీరు బీరకాయ కర్రీని ఎలా చేసుకుంటారు జనరల్గా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో మేమైతే సింపుల్గా ఇలా చేసుకుంటాము. సో అన్నంలో కానీ పూరిలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం అనమాట. సో రెడీ అయిపోయింది బీరకాయ కర్రీ. ఓకే, సో ఇది వచ్చేసరికి నేను నా మమా నుంచి నేను ఒక ప్రోడక్ట్ తెప్పించానండి. ఇది నేను ఓపెనింగ్ చూపిస్తున్నాను, ఇలా వచ్చిందనమాట ప్యాకేజింగ్. మీకు కూడా తెలుస్తుంది కదా, కొత్త వాళ్ళు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటుంటే ప్యాకింగ్ మాత్రం ఇలా వచ్చింది, నీట్గానే ప్యాక్ అయ్యి వచ్చింది. సో నేను వచ్చేసరికి మా అమ్మాయి అయితే బాబాయ్ బ్లెమిషెస్ క్రీమ్, సారీ బాబాయ్ బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ క్రీమ్ తెప్పించాను. సో నేను బాగుంది ప్రోడక్ట్, మంచిగా ప్యాకింగ్ అయ్యి వచ్చింది నీట్గా. ఇది వచ్చేసరికి ఇన్వాయిస్ బిల్లు, నాకు వచ్చేసరికి 355 చేంజ్ అలా పడిందండి కాస్ట్. సో ట్యూబ్ ఓపెన్ చేసి చూస్తే కనుక మనకి 20 గ్రామ్స్ సంథింగ్ ఎంతో ఉందన్నమాట నెట్ వెయిట్ వచ్చేసరికి. సో చూడాలి ఎలా ఉంటుందో ఒకసారి, మీకు నచ్చితే కనుక మీరు కూడా పర్చేస్ చేయొచ్చు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈరోజు వచ్చేసరికి నేను ఫ్రైడే వ్లాగ్ అలాగే బీరకాయ కర్రీతో మీతో షేర్ చేశాను కదా, ఇది వచ్చేసరికి బెంగళూరులో ఉన్నప్పుడు వ్లాగ్స్ అండి. ఇంకా ఇదే లాస్ట్ వ్లాగ్ బెంగళూరులో ఉన్నప్పటిది. మళ్ళీ హైదరాబాద్ వస్తాయి కొన్ని రోజులు, మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ అక్కడ రొటీన్ వ్లాగ్ వస్తుంది కదా. సో ఇంకా ఫ్రైడే వ్లాగ్ అండి, నేను ఫ్రైడే కంప్లీట్గా ఇలా నా రొటీన్ అనేది ఫినిష్ చేసుకుంటాను. దాంతోపాటు ఇంకా మీతో నేను ఒక కర్రీ కూడా షేర్ చేశాను కదా, బీరకాయ కర్రీ అని. సో చాలా బాగుంటుంది కర్రీ వచ్చేసరికి. ఇంకా మా మదర్ వాళ్ళు అలాగే చేసుకుంటారు కాబట్టి నేను మీతో అలా షేర్ చేశాను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం కారంగా తింటారండి. మా మదర్ వాళ్ళు వచ్చేసరికి కారం ఎక్కువగానే తింటారు, నాకు కూడా కారం, నేను కూడా చాలా కారం తినేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయ్యాక చాలా తక్కువైంది అనమాట కారం అనేది. ఇంకా ఏంటండి విశేషాలు? సో మీ మీ సంక్రాంతి పనులన్నీ ఎక్కడికి వచ్చాయి? పిండి వంటలు ఏమన్నా చేస్తున్నారా? అండ్ షాపింగ్ ఎక్కడి వరకు వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. సో మా సంక్రాంతి వచ్చేసరికి ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు, జస్ట్ ఇంకా మేము పనులు ఇంకా అవుతూ ఉన్నాయి. జస్ట్ మేము పిండి వంటలు చేద్దాం అనుకుంటున్నాము, సకినాలు ఇంకా ఒకటి చెక్కగారలు అంటారు కదా గ్యారప్పలు, అవి చేస్తాము, ఇంకా మురుకులు చేస్తాము, ఇవి కూడా అనుకుంటున్నాము. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. సో ప్రస్తుతానికి అయితే అనుకున్నాం అనమాట, ఇంకా ఆల్మోస్ట్ ఇవే చేస్తాము. ఎక్కువ స్వీట్ ఇష్టపడమండి, అందుకే మేము ఈసారి ఓన్లీ అన్నీ ఎప్పుడైనా అన్నీ హాటే చేసుకుంటాము, స్వీట్ చాలా తక్కువ. స్వీట్ అంటే అరిసెలు లడ్డూలు ఇవే ఉంటాయి ఎక్కువగా. సో అవి అయితే మేము చేసుకోం ఎక్కువగా. సో ఈ మూడు చేసుకుందామని అనుకుంటున్నాము, చేసుకుంటే కనుక తప్పకుండా నేను మీతో షేర్ చేస్తాను
ఎలా చేసుకుంటామో మా స్టైల్లో అని చెప్పేసి. సో మీకు నా బ్లాగ్ కానీ బీర్కాయ కర్రీ కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నేను ఇంకో ప్రోడక్ట్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఇది వచ్చేసరికి మమాఎర్త్ బాబాయ్ డార్క్ సర్కిల్స్ క్రీమ్ అంటండి. సో నేను నిన్నే తెప్పించానండి, ఇది ఇంకా నేను యూజ్ చేయలేదు, జస్ట్ మీతో నేను షేర్ చేసుకుందామని చెప్పేసి తెప్పించుకున్నాను. ఇది మాత్రం కొలాబరేషన్ వీడియో అండ్ స్పాన్సర్స్ వీడియో మాత్రం కాదండి, నా ఓన్ మనీతో నేను తెప్పించుకున్నాను. ఎందుకంటే నాకు డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో తెప్పించుకొని చూద్దాము ఎలా ఉంటుందో ట్రై చేసి. సో వర్కౌట్ అయితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను, ఏమవుతుందో తెలియదు ఇంకా. సో నాకు వచ్చేసరికి ఇది 399 అండి, నేను మమాఎర్త్ .in సైట్లో పర్చేస్ చేశాను. సో చూసారు కదా, 399 రూపీస్ మమాఎర్త్ .in సైట్లో నాకు పర్చేస్ చేసినందుకు జస్ట్ ఒక 50 రూపీస్ ఏమో ఆఫ్ ఇచ్చారండి. అండ్ 50 రూపీస్ ఆఫ్ కొని నాకు 350 రూపీస్ పడింది ఇది. సో చూడాలి ఎలా ఉంటుందో తెలియదు ఇంకా, నేనేం యూజ్ చేయలేదు కాబట్టి. సో దీని గురించి నేను చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, ఎవరికైనా తెలియని వాళ్ళు కొనుక్కుంటే యూజ్ అవుతుందని చెప్పేసి. ఇవాళ రేపు డార్క్ సర్కిల్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే, మనము సరిగ్గా నిద్రపోకపోయినా కానీ, ఎక్కువగా ల్యాప్టాప్ ముందు కూర్చున్న వాళ్ళు, బుక్స్ చదివే వాళ్ళు, అండ్ కొంచెం స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళకి, అండ్ ఇంకొకటి ఏంటంటే హెరిడిటరీ జీన్స్ పరంగా కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో దానివల్ల మనకి చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది ఫేస్ మీద, అదే పెద్ద డల్నెస్ లాగా అనిపిస్తుంది. ఎలాంటి క్రీమ్స్ చేసి కవర్ చేద్దామన్నా అది కవర్ అవ్వదు కాబట్టి, కవర్ అవ్వదు. సో క్రీమ్ వాడినా కూడా అదేం కవర్ అవ్వదు కాబట్టి, దానికి మొత్తానికి మనకి కొంచెం తగ్గడానికి, అంటే పూర్తిగా తగ్గుతుంది అనేది నేనైతే చెప్పనండి. సో మనకు ఒక 60-70% తగ్గుతుంది అని అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే నేను చాలా రివ్యూస్ చూశాను. సో చాలా బాగుంది అని చెప్పారు, రేటింగ్ కూడా చాలా బాగుంది. సో చూద్దాం, యూజ్ చేసి చూద్దాము, తగ్గితే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసరికి మమాఎర్త్ బాయ్ బాయ్ డార్క్ సర్కిల్స్ ఐ క్రీమ్ అండి, విత్ కుకుంబర్ అండ్ పెప్టైడ్స్ అనమాట. సో ఫర్ డార్క్ సర్కిల్స్, ఇది మెయిన్గా ఫర్ డార్క్ సర్కిల్స్ అంట. సో ఇది వచ్చేసరికి సిలికాన్ అండ్ పారాబిన్ ఫ్రీ, డెర్మటాలజికల్లీ టెస్టెడ్, సూట్స్ ఆల్ స్కిన్ టైప్స్ అని అంటున్నారు. సో ఇది వచ్చేసరికి ఇలా ప్యాకేజ్ అయ్యి వచ్చిందండి నాకు. నేను ఆల్రెడీ ప్యాకేజింగ్ చూపించాను కదా మీకు ఎలా వచ్చిందనేది, ఓపెనింగ్ ప్యాకేజ్. సో ఇది అనమాట. సో ఇది మీకు ఎలా యూజ్ చేయాలనే నేను ఇప్పుడు చెప్తాను, ఓకేనా? సో ట్యూబ్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. సో నేను ఇంత అమౌంట్ తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనము ఇలాగా, ఇలా పెట్టుకొని మెల్లిగా ఇలాగ మసాజ్ చేసుకోవాలంట. సో మెల్లిగా ఇలా మసాజ్ చేసుకోవాలి మనకి, ఎక్కడైతే డార్క్ సర్కిల్ అంటే మనకి కళ్ళ కింద, కళ్ళ పైన డార్క్ సర్కిల్ ఉంటుంది కదా, ఇలా అండర్ అంటే మొత్తం ఇలా ఉంటుంది కదా, అక్కడ మనము ఇలాగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. మనకి ఏంటంటే మసాజ్ చేసుకున్నప్పుడు మనకి ఈ దీనిలోనే ఇలా వెళ్ళిపోతుంది అన్నమాట, ఇంకిపోతుంది, నో ప్రాబ్లం మనకి. సో క్రీమ్ అనేది ఇలా జస్ట్ అప్లై చేసుకోవడమే అంతే. మీకు బెస్ట్ ఏంటంటే నైట్ పడుకుంటాం కదా, అప్పుడు అప్లై చేసుకొని ఇలాగ పడుకునేయండి. సో దీనివల్ల మనకి రెడ్ ఐస్ కానీ పఫీనెస్ కానీ ఏమీ ఉండదండి, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి ప్యూర్ న్యాచురల్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవండి. మమాఎర్త్ వాళ్ళు చాలా వరకు అన్ని కాంబినేషన్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది. సో నో ప్రాబ్లం, యూజ్ చేయొచ్చు. మీరు ఒకవేళ ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే కనుక ప్యాచ్ టెస్ట్ చేసి తప్పకుండా యూజ్ చేయండి, ఓకే? సో ఇదండి ఈ ప్రోడక్ట్ గురించి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఇది వచ్చేసరికి మనకి మమాఎర్త్ .in సైట్లో, అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో అన్నిట్లో అవైలబుల్గా ఉంది. సో చూసుకోండి, ప్రైస్ అనేది మీకు ఎక్కడైతే బెస్ట్ అనిపిస్తుందో అక్కడ ట్రై చేయండి. సో ఇదన్నమాట ఈ ప్రోడక్ట్ యొక్క రివ్యూ. నేను మాత్రం ఇది నా ఓన్ మనీతోనే తెప్పించానండి. సో
చూడాలి ఎలా ఉందో. సో బాగుంటే కనుక నేను తప్పకుండా మీతో మళ్ళీ నేను షేర్ చేస్తాను, కొన్ని రోజులు యూజ్ చేశాక మీకు నాకు ఇది వర్కౌట్ అయిందా లేదా అని చెప్పేసి. సో ఆ తర్వాత నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను. సో ఇంతేనండి నా బ్లాగ్ వచ్చేసరికి, ఈరోజు వచ్చేసరికి నా బ్లాగ్ అనేది ఇక్కడితోనే ఎండ్ చేసిస్తాను. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అంటే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ అని ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ని కనుక క్లిక్ చేస్తే పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కనుక ట్యాప్ చేసినట్టయితే మీరు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు ఎప్పుడైతే గంట సింబల్ నొక్కినప్పుడు అక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి, ఆల్ పర్సనలైజ్డ్ అని చెప్పి ఇంకొకటి ఏదో వస్తుంది ఆప్షన్, ఆ మూడిట్లో మనకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ అని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇంతేనండి, నా బ్లాగ్ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను, ఓకేనా? అంతవరకు కీప్ స్మైలింగ్, బాయ్.